అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త చెప్పిందన్నమాట. రేషన్ తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే ఈసారి రేషన్ పంపిణీలోని 7 సరుకులు అయితే ఇవ్వబోతున్నారు. అయితే అవి ఎప్పుడు ఇస్తారు, ఎవరికి ఇస్తారు అని చెప్పి ప్రతిదీ కూడా తెలుసుకుందామండి. అలాగే ఈసారి రేషన్ కార్డులో చాలామంది కార్డులను అయితే తొలగించామని చెప్పేసి అన్నారు, దానికి కూడా తెలుసుకుందాం. అలాగే ఈసారి రేషన్ పంపిణీ అనేది ఏ విధంగా చేస్తున్నారు, ఇంటింటికి చేస్తారా లేదా మనమే వెళ్ళి తెచ్చుకోవాలా అన్న ప్రతి పాయింట్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుందన్నమాట. ఇంకా అలాగే వీడియోకైతే లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే ఇక్కడ రేషన్ దారులకు అయితే శుభవార్త చెప్పిందన్నమాట. ఈసారి ఏంటంటే 7 రకాల సరుకులు అయితే ఇవ్వబోతున్నారు చంద్రన్న కానుక కింద. ఇక్కడ ఏంటంటే మనకి 2014 ఆ కాలంలో చూసుకుంటే ప్రతి సంక్రాంతికి, క్రిస్మస్కి, రంజాన్కి కూడాని చంద్రన్న కానుక కింద 7 రకాల సరుకులు అయితే ఇచ్చేవారు. అయితే ఈసారి కూడాని ప్రతి క్రిస్మస్కి, సంక్రాంతికి, రంజాన్కి కూడాని మనకి 7 రకాల సరుకులు అయితే ఇవ్వబోతున్నారు. అంటే మనకి ఇక్కడ ఉప్పు కానీ బెల్లం కానీ లైక్ ఎలాగైతే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఈ సంవత్సరం నుంచే ప్రవేశపెట్టబోతున్నారు. అయితే మొదటిన మనకి క్రిస్మస్ రావడం వల్ల అక్కడి నుంచి అయితే మనకి అయితే పంచబోతున్నారన్నమాట. ఇది ఒక శుభవార్తను చెప్పాలి రాష్ట్ర ప్రజలందరికీ కూడాని, ఎవరైతే రేషన్ తీసుకుంటారో ప్రతి ఒక్కరికి కూడాని. అయితే ఇప్పుడు చూసుకుంటే 1 కోటి మందికి పైగా రేషన్ కార్డులు అనేవి అయితే కలిగి ఉన్నారు. అందులో 80 లక్షల మంది అయితే రేషన్ అనేది అయితే తీసుకుంటున్నారన్నమాట. అయితే ఇప్పుడు ప్రభుత్వం అయితే కొన్ని గైడ్లైన్స్ అయితే విడుదల చేసింది. ఎవరైతే గత 6 నెలలుగా రేషన్ అనేది తీసుకోవడం లేదో వారందరికీ కూడా పూర్తిగా రేషన్ అనేది రద్దు చేస్తున్నట్లయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మీకు 5 నెలలు తీసుకోకపోయినా మీకైతే రేషన్ అయితే వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ 6 నెలలు మించి మీరు కనుక రేషన్ కనుక తీసుకోకపోతే మాత్రం సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా రేషన్ సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేస్తారన్నమాట. ఎందుకంటే ఇప్పటికే చూసుకుంటే ప్రభుత్వంపై అయితే చాలా భారం అయితే పడుతుంది. అంటే ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వానికి సంబంధించి అంతంత మాత్రమే ఉన్నాయి నిధులు అనేవి. అయితే ఇప్పటికే 7 సరుకులు సంబంధించి అయితే విడుదల చేశారు, దానికి 276 కోట్లు అయితే ఖర్చు అవుతుంది. అవి కూడా పక్కన పెట్టి మనకి ఏంటంటే ఇప్పుడు సంబంధించి ఏవైతే రేషన్ కార్డులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ బోగస్ కార్డులు అనేవి అయితే ఎక్కువైపోయాయి, చాలామంది రేషన్ అర్హత ఉన్నా కానీ తీసుకోవడం లేదు. సో దానివల్ల మనకు ఉపయోగం లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందన్నమాట. అయితే ఇప్పుడు చూసుకుంటే చాలామందికి ఉండే సందేశం ఏంటంటే ఇప్పుడు రేషన్ పంపిణీ అనేది ఇంటింటికి చేస్తారా లేదా మనమే వెళ్ళి తెచ్చుకోవాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఈ యొక్క రేషన్ పంపిణీ అనేది 1 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఈసారి మీ ఇంటికైతే రేషన్ అయితే రాదన్నమాట, మీరే రేషన్ దుకాణాలకు వెళ్ళి అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే దానికి సంబంధించి 243 రేషన్ షాపులు అయితే కొత్తగా ఓపెన్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో ప్రతి ఊర్లో కూడా ఈ విధంగా అయితే చెప్తున్నారు. అయితే మీ దగ్గరలో ఉన్న రేషన్ షాప్ ఏవైతే ఉంటుందో పాత వరకు ఏదైతే ఉంటుందో అదే కంటిన్యూ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా ప్రభుత్వం దగ్గర నుంచి అయితే అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగా మీరు వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. సో ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం వచ్చినా కానీ మీకైతే ముందుగా చెప్తాను. అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ధన్యవాదములు. జై హింద్.